Subscribe to Color Frames. ప్రపంచ కప్ తొలి మ్యాచ్లో భారత్ రెండు పరుగులకే మూడు వికెట్లను కోల్పోయి కష్టాలు పడింది ఈ దశలో విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ జట్టును ఆదుకున్నారు ఆదుకోవడమే కాదు టీమిండియాను గెలిపించారు కూడా మెగా టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన పోర్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ తన కెరీర్లో మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు నూట పదహారు బంతులకు ఎనభై ఐదు పరుగులు చేసిన విరాట్ కోహ్లీ హెజిల్వుడ్ బౌలింగ్లో లభుషేన్ కు క్యాచ్ ఇచ్చే నిరాశగా పెవిలియన్ చేరాడు అయితే కోహ్లీ అవుట్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో ఫ్రస్టేషన్ చూపించాడు తలబాదుకుంటూ కనిపించాడు కీలక సమయం అవుట్ అయినందుకు బాధపడ్డాడు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అవుట్ అయినప్పుడు కోహ్లీ స్కోర్ ఎనభై ఐదు కోహ్లీ సెంచరీ చేస్తాడని అందరూ భావించారు నిజానికి కోహ్లీ కూడా సెంచరీ చేయాలని అనుకున్నాడు కానీ సెంచరీ మిస్ అవ్వడంతో అతడు కాస్త బాధలు కనిపించాడు సెంచరీ కొట్టలేకపోయాననే బాధ రాహుల్ కంటే విరాట్లో ఎక్కువగా కనిపించింది అవుట్ అయ్యాక డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిన కోహ్లీ కన్నీళ్లు పెట్టుకున్నాడు అయితే ఫ్యాన్స్ మాత్రం మ్యాచ్ ఫినిషింగ్ చేయలేకపోయినందుకు టీం గెలిచేదాకా క్రీజ్లో లేనందుకే కోహ్లీ అంతగా బాధపడ్డాడని అంటున్నారు మరి దీనిపై మీరేమంటారో మెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్